హిందూ ధర్మశాస్త్ర ప్రకారం మనుషులు చనిపోతే వారి వారి పాప పుణ్యాల ఫలితంగా స్వర్గానికి లేదా నరకానికి చేరుకుంటారని అంటారు. తాము చేసిన పాపాల వల్ల ఖచ్చితంగా నరకానికి పోతామని కొందరంటారు. అలాగే సలసలా కాగే నూనెలో వేయిస్తారని, కొరడాలతో హింసిస్తారని ఏదో చెబుతారు. అయితే నరకానికి చేరుకోకుండా ఉండాలంటే కొన్నింటిని తప్పనిసరిగా పాటించాలని పురాణాలు పేర్కొంటున్నాయి. కలియుగ వైకుంఠం తిరుమలలోని పుష్కరిణిలో ఎవరైతే స్వామివారితో పాటు పుష్కరిణిని కీర్తిస్తూ భక్తితో స్నానమాచరిస్తారో వారికి తామిశ్రం, మహారౌరవం, కుంభిపాకం, కాలసూత్రం, అసిపత్రతవనం లాంటి 28 భయంకరమైన శిక్షలు తొలగుతాయట. ఊహలకు అందని వర్ణించలేని మహాపాపాలు చేయడం వల్ల నరకంలో ఈ భయంకర శిక్షలు కలుగుతాయట. మహాపాపాలన్నీ స్వామివారి పుష్కరిణిలో ఒక్క స్నానంతో నశిస్తాయట. కాబట్టి పవిత్రమైన ఈ పుష్కరిణి భక్తితో కీర్తిస్తూ స్నానమాచరించాలి. పావనమైన ఆ జలాల్లో అత్యంత భక్తితో ప్రపత్తులతో స్నానమాచరించి సేవించాలి. అత్యంత పుణ్యప్రదమైన స్వామివారి పుష్కరిణిని ఏమాత్రం కించపరచకూడదు. ఆ పుష్కరిణి మహత్యంపై ఏమాత్రం సందేహం ఉండకూడదు. అలాగే భక్తి విశ్వాసాలతో ఉన్న వారికి కుశంకలు కలిగించరాదట. భక్తుల విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించే వాళ్ళు నికృష్టమైన జన్మను పొంది వ్యర్థ జనులై మహానరకానికి పోతారట. నాస్తికుల వల్ల కలిగే భయాలను స్వామివారి పుష్కరిణి స్నానం పోగొడుతుందట. ఆ తీర్థ జలాలలో స్నానమాచరించిన వారు, వాటిని సేవించిన వారు, పుష్కరిణి స్తుతించిన వారు, తాకిన వారు లేదా నమస్కరించిన వారికి పునర్జన్మ ఉందట. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి. Thank you.